ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు తగు ఏర్పాట్లపై నిర్మల్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం గ్రేడ్ ఏ ధర క్వింటాలకు 1960 రూపాయలు, సాధారణ వరి ధాన్యం క్వింటాలకు 1940 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో 185 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. గన్ని బ్యాగుల కొరత, రవాణా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కానాపూర్ శాసనసభ్యురాలు రేఖా నాయక్, అదనపు కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ పండగ తర్వాత ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రైతులు సమన్వయ సమితి చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, డిసిసిపి చైర్మన్ రఘునందన్ రెడ్డి, డిసిఎంఎస్ అధ్యక్షులు లింగయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, డిసిఓ శ్రీనివాస్ రెడ్డి, డిఎంఓ అషఫక్ అహ్మద్, డిఆర్డిఓ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ రిజిస్టర్ సాయినాథ్లు పాల్గొన్నారు. పూర్తిగా కొనుగోలు చేయలేదు. ముఖ్యమంత్రి గారు పదే పదే ఢిల్లీకి వెళ్ళి మాట్లాడిన తర్వాత మునుగున్న 2 సార్లు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంకా దాదాపు 5-6 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యము ఇంకా రిజర్వ్ ఉంది, లిఫ్ట్ చేయలేదు. మరి వారకాలము వడ్లని కొనగే మనము మళ్ళీ ప్రొక్యూర్మెంట్ చేయాలంటే రైస్ మిల్లు కూడా స్థలం లేదు. మరి కేవలం ఇప్పుడు 60 లక్షలు నిన్నే సివిల్ సప్లై కమిషనర్ గారితో మాట్లాడాను, అనిల్ కుమార్ గారితో. ఇప్పుడు ఈ వరకాలం పంటకు 60 ల్యాక్స్ మెట్రిక్ టన్స్ మాత్రమే మనకు పరిగణించారు. ఆ 60 ల్యాక్స్ అంటే మనకి యాక్చువల్గా పోయిన సంవత్సరము తెలంగాణ రాష్ట్రం అంతా 1.70, 1.80 స్టేట్ మొత్తం 1.80 మెట్రిక్ టన్స్ ధాన్యం వచ్చింది. ఇప్పుడు కేవలం 60 ఇచ్చారు అంటే ఇంకా 120 ఇస్తే కానీ మన ధాన్యం అంతా కొనుగోలు కష్టం. కాబట్టి మనకాలం మనం ఇంకా మొత్తానికి అయితే ప్రభుత్వం ఇవ్వడం వాడి చేసే మొత్తానికి రైస్ మిల్లర్స్ ప్రైవేట్గా అమ్ముకోవడం ఉంటాం. కానీ దీంట్లో గమనించవలసిన విషయం ఏంటంటే వేసంగికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీకు